మేము గత 3 రోజులుగా మహబూబాబాద్ జిల్లా జనగాం జిల్లా ఖమ్మం జిల్లాలో ఈ పంట నష్టం చూడడానికి పర్యటన చేయడం జరిగింది. రైతులంతా అసలు అప్పులు తీసుకొచ్చి మేము పంటల మీద పెట్టాము. అసలు ఏ దిక్కు లేకుండా పోయింది, ఏ ఆసరా లేకుండా పోయింది. కనీసం 30 నుంచి 40 వేల వరకు ఖర్చు అయ్యింది. కానీ ఇప్పుడు అప్పు తీర్చుకుందాం అంటే అప్పు కూడా వచ్చే పరిస్థితి లేదు. ఈ నాశనమైన పంటను అమ్ముకుంటే ఇక మేము బాగుపడేదెట్లా, పాత అప్పు తీర్చుకునేదెట్లా, మేము బతికేదెట్లా? ఏ రైతును కదిలించినా కన్నీళ్ళే. ఇది మన రాష్ట్రంలోని వాస్తవ పరిస్థితి ఈ రోజు. మరి రైతులకి కేసీఆర్ గారు ముళ్ళు గుచ్చుకుంటే నా పంటితో తీస్తానన్నవాడు మరి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఇది రైతులకి భరోసా ఇచ్చే సర్కార్ అని, కిసాన్ సర్కార్ అని డబ్బాలు కొట్టుకుంటున్న కేసీఆర్ గారు మన సొంత రాష్ట్రంలో రైతుల్ని ఎలా ఆదుకుంటున్నాడు? మార్చి నెలలో పంట నష్టం జరిగితే ఇంతవరకు ఆ రైతుల్ని ఆదుకున్న శాంపుల్స్ కూడా లేవు. ఇంతేకాదు, ఇప్పటికే వరి వేసుకున్న రైతులు ఎంతో మంది, ఒడ్లని రెడీ అయిన ఎంతో మంది అసలు రోడ్ల మీద కల్లాలలో ఐకేపీ సెంటర్లలో అసలు ఒడ్లు రెడీగా ఉన్నాయి కొనుగోలుకు, కానీ కొనుగోలు మాత్రం జరగటం లేదు. 7000 చిల్లర ఐకేపీ సెంటర్లు మేము తెరుస్తామని చెప్పిన కేసీఆర్ గారు ఇప్పటికీ 2200 మాత్రమే తెరిచినట్టున్నారు. అంటే కనీసం 30% కూడా తెరవలేదు. ఆ కొనుగోలు జరగడం లేదు. తెరిచిన వాటిల్లో కూడా కొనుగోలు జరగడం లేదు. బస్తాలలో వేస్తే కూడా తీసుకోవడం లేదు. ఇలాంటివి ఈ బస్తాలలో వేసి కూడా వాళ్ళు తీసుకోకపోతే వర్షాలు పడితే వానలు పడితే ఈ బస్తాలు కూడా తడిసిపోయినాయి. మరి అలాంటప్పుడు దీనికి మొలకలు వస్తే ఎవరిది బాధ్యత? ఐకేపీ సెంటర్ లోనే అసలు వడ్లు కొట్టుకోబోతున్నాయి. ఇక రైతులు కోసి పెట్టుకున్న వడ్లన్నీ కొట్టుకోబోతున్నాయి. ఎవరు బాధ్యత వహిస్తారు? కేసీఆర్ గారికి చెప్తున్నాం, వెంటనే ఒడ్లు కొనే ప్రక్రియ మొదలు పెట్టండి. అసలు చాలా చోట్ల రైతులు కనీసము అసలు మిల్లర్ మర్యాద కూడా ఇచ్చి మాట్లాడడం లేదు. క్వింటాల్ కు కనీసం 10-12 కేజీల వరకు తగ్గించుకోమంటున్నారు తాలు తేమ తరుగు అని. ఇది అసలు భావ్యం కాదు. కేసీఆర్ గారు కళ్ళు తెరవాలి. కేసీఆర్ గారు మిల్లర్ల కోసం పనిచేస్తున్నాడా లేకపోతే రైతుల కోసం పనిచేస్తున్నాడో కేసీఆర్ గారు నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. వెంటనే ఒడ్లు కొనాలని, మొత్తం ఐకేపీ సెంటర్లు అన్ని తెరవాలని, నష్టపోయిన ఈ రైతులందరికీ కూడా ఈ అకాల వర్షాలతో, ఇది ఆ ఎలక్షన్ ఇయర్, కనీసం ఈ ఇయర్ అయినా మీకు సోయి వస్తుందని ఆశిస్తున్నాం. ఇప్పటికైనా వీళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ డిమాండ్ చేస్తుంది.